ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇంతవరకు సోమేరాయిని బుర్రకథ మూడు భాగములయ్యిందయ్యా. చెప్పబోయేది నాలుగవ భాగము సోమేరాయిని కర్ణకల్లు కోట మీదికి మంత్రాల మాధోయి నలుగురు దొంగలు కలిసి కర్ణకల్లు కోట మీదికి యుద్ధానికి వెళ్ళేదయ్యా. ఈ కథ ఆలాపిస్తున్న వారు చల్ల వెంకటేశు, చల్ల అబ్బయ్య, చల్ల రాజయ్య. ఈ ముగ్గురు ఎల్లక్కపేట గ్రామం చెన్నూరు మండలం నుంచి కళా బృందం నుంచి వచ్చారయ్యా, తెలుపుతున్నారు, వినండి. అలాంటి ఒక ఇంటి పని కన బిడ్డ ఇంట్లో కావాలి, మట్టి పని కన ఇంట్లో కావాలి. ఇక పోండి బిడ్డ, మీరు ఐదుగురు కలిసి తోట మీదకే ఉండిరా అయ్యా. మీరు ఐదుగురు కలిసి కర్ణకల్లు కోట మీదకి పోయి నా కొడుకు మంత్రాల మాధోయి మంత్రమత్తిన వాడు, శరతత్తిన వాడు, చేతల వచ్చిన వాడు, ఇప్పటికైనా నా ఇద్దరు నెలలు చంపిండు, ఇద్దరు వదలను చంపిండు. ఇక నా అన్న కొడుకులు ముగ్గురు ఉన్నారు కదా, ఈ పెద్ద కొడుకు సోమన్న తల పండువనంగా నా కొడుకు మాధోయే తీసుకొస్తారని చెప్పి ఐదుగురు దొంగలు నాయన ప్రయాణం అయ్యిండ్రు. ఒక్క దొంగ ఒక్క దొంగ ఇస్రోయి దొంగ ఇంటికాడ ఉంచు, ఇస్రోయి మసురై మా సెంబోయి మంబోయి, మరి మంత్రుల మాధవి గడ కలిసిండు. వాళ్ళు కలిసి ఐదుగురు అయ్యిండ్రు. ఐదుగురు అయ్యి సద్దాలు బత్తులు కట్టుకొని ఆ బత్తలట కట్టిన ఒక్కడొక్కడు తిన్నాడు కొంచెం జొన్న రొట్టెలు, అంటే శ్రీల పప్పు. ఒక్క మేకపిల్ని ఒకళ్ళు తింటాడు, మేక చిత్రాల నీళ్లు పోసుకున్నారు, ముఖముఖ దూది మరింత పెట్టుకున్నారు. కన్న కోట మీదకి ప్రయాణమయ్యిండ్రు ఐదుగురు దొంగలు. ఈ దొరల పిల్లగాడు మంత్రుల మాధవి గడు దొంగల కలిసిండు. మరి దొంగల కలిసినప్పుడు దొంగే కదా ఐదుగురు కలిసి కర్ణకోటకైనా వాళ్ళు పోతా ఉన్నారు. ఐదుగురు కలిసి కర్ణకోటకు కొత్త సరకు నాయన సాపలెక్కిన సందాము, కొత్త సరకు నాయన సాపలెక్కిన సందాము. ఆరవ తల ఫలి
ఆయన ఆ యొక్క సమయం అందున మరి నాయన ఐదుగురు దొంగలు ప్రయాణమే వస్తున్నారు. అత్త ఉంటే వాళ్ళు సద్దులు బత్తలు కట్టుకుని వస్తున్నారు. అత్త ఉంటే నలుగురు దొంగలకి ఏమేరిక అసలు డైరెక్ట్ అటువంటి ఒక నాయన కరణ కలుగు వస్తున్నారు. అస్తం ఉంటే మంత్రుల మాధవి గాడు ఈ కరణ కలుగు గురించి మొత్తం తెలిసిన వాడు తెలిసిన వాడు ఏమంటున్నాడు ప్రేమిట దొంగలందరూ కాగండి అక్కడిని. అయ్యా ఎందుకు ఎందుకు కావాలంటే బిడ్డ మీకు కరణ కలాదవరణ మీకు తెలవదు. దొంగలంటురు కదా దొంగ బుద్ధి ఇంత లేదు. ఎట్లయ్యా చెప్పు వారి ఇక్కడే ఉంది రా సోమనాల బాయి. సోమనాల బాయి మీద మూట కొట్టే వాళ్ళు సోమన్న పాదల్లో ఐదుగురు అర్జంతు వాళ్ళు మాదిగ వాళ్ళు ఆ మాదిగ వాళ్ళ చంపి మాదిగ వేస్తాను మనం తుస్తాను పట్టుకొని ఆ మాదిగ వేస్తాను కట్టుకొని అర్ధ పన్నెండు కోట రాత్రి దాకైనా ఉందాం. పన్నెండు కోట రాత్రి అయినాక కర్ణ కోట మీదికి యుద్ధానికి పోదాం. రాత్రి పన్నెండైనాక యుద్ధానికి పోతే మనం ఎవరు చూడరిగా అని చెప్ప అంటున్నాడు. ఒక సమయం అందున మరి ఏమంటున్నాడు ఆహా నాయన ఏమంటున్నాడు అంటే ఇక మన యుద్ధానికి పోదామని చెప్పి మంత్రం చదివిన ఐదు రొట్టెలు ఐదు రొట్టెలు పట్టుకొని ఐదు రొట్టెలు పట్టుకొని ఎక్కడికి చేరే వచ్చిండు అయ్యా ఆ సోమనాల బయకడికి వచ్చిండు. బిడ్డ ఏ ఊరు మీద ఉన్నదో ఏ పల్లె ఐదు రొట్టెలకు మంత్రాన్ని కొట్టిండు. నిమ్మకాయ కోస్తే నీరు పుట్ట తడిపి రావేడు మంత్రాలు పోవేడు మంత్రాలు రావమ్మ ఓ శక్తి పోహమ్మ మంకాలి రవదుట్లో పేరితే రవదుడ్డు గల శక్తి పోదుట్లో పేరితే పోదుడ్డు గల శక్తి ఆను కట్టు కట్టి రొట్టెలకు మంత్రం కొట్టి ఐదు రొట్టెలు పట్టుకొని ఆ సోమనాల బయకడికి వచ్చిండు. బిడ్డ మీ ఊరెక్కడ పల్లె ఎక్కడ పడిగిండు. అడిగితే ఐదుగురు మనకి అర్థం చోళ్ళు మోటలు కొట్టే వాళ్ళు ఈనాటి వాళ్ళతో చెప్పకపోదురు కానీ ఆనాటి వెనక నాటి మనుషులు కాబట్టి ఏమని చెప్తున్నారు అయ్యా మా ఊరు అంటున్నావా మా ఊరు కరణ కళ్ళు మా యొక్క సమన్న పాలెర్లం మేము ఐదుగురం మాదిగొల్లం అని చెప్పారు. బిడ్డ మీ దొర సోమన్న కరెక్ట్ గాని బిడ్డ మీ దొర పేరే పెట్టి అమ్ముతున్నాడు నిజమేనా నిజమేనా పేరే పెట్టి అమ్ముతున్నాడు? ఏమో గానీ మా దొర కోట కట్టి కరసల పడి ఉన్నాడు. బేరే పెట్లు అయితే ఉన్నాయి అమ్ముతాడు అమ్మడో మాకైతే తెలియదు. మీకు తెలియదు కదా బిడ్డ మేము కూడా ఆరే వాళ్ళమే రొట్టెలు తినంగా ఐదు రొట్టెలు మిగిలినాయి. రొట్టెలు ఎత్తా బిడ్డ తింటారా బిడ్డ ఆ మూట కొట్టంగా బిడ్డ మేము రాంగ రాంగ సద్దులు తినంగా ఐదు రొట్టెలు మిగిలినాయి. ఈ రొట్టెలు మీకే ఇస్తాగాని మీ పేరేమిటో చెప్పు బిడ్డ. సరే అప్పుడు నాయన ఆ రొట్టెలు అనగా ఐదు రొట్టెలు ఇస్తున్నాయన్న కదా సరే ఇయ్యమని కొంగులు దాపుకుళ్ళు. అవును పేరు చెప్పు బిడ్డ మీ పేరు చెప్పు. నా పేరు జినకముత్తాడు. ఓని పేరు గద్దాలసుముడు. ఓని పేరు పిల్లులు తారి. ఓని పేరు ఆలపుల సుందరం. ఓని పేరు దోపరాజం. ఓహో మీరు ఐదుగురు కరెక్టేనా బిడ్డ? ఐదు రొట్టెలు ఇచ్చిండు ఇచ్చి వెనక మరి ఈ దొంగల కాడికి దొర వచ్చిండు. ఇక ఐదుగురు మాదిగ సంబరపడుతుండ్రు. ఈ ఆరదొరల రొట్టెలు గనక తిందాం రా నెయ్యితో నిత్తగా చేసాం గోధుమ రొట్టెలు అని చెప్పి అప్పుడు ఐదుగురు అర్జంత వాళ్ళు మూటలు కొట్టుకుంటారు. మూటలు కొట్టుకుంటారా రొట్టెలు మూటలు కొట్టుకుంటారా మూటలు కొట్టుకుంటారా తిన్న బాబు గంటకే బాయిలా నీళ్ళు దాగిరా తిన్న బాబు గంటకు బాయిలీళ్ళు దాగిరి బాలి బాయిలీళ్ళు దాగిరి బాలి మంత్రం పాడు గాను బాలి సర్దు పాడు గాను బాలి తాళం మన్ను బాలి మంత్రం తప్పేదురా సర్దు తప్పాలే మంత్రం తప్పాలేదురా నోటనెత్తురు గక్కిరి ఐదుగురు మరిగో నోటనెత్తురు గక్కిరి ఐదుగురు మరిగో మూటల మీద పట్టరా వాళ్ళు పానాలు వదిలి మూటల మీద పట్టరా వాళ్ళు పానాలు మూటల మీద పట్టరా
వాళ్ళు పానాలు వదిలేరే మోటల మీద పడ్డరా వాళ్ళు పానాలు వదిలేరే బాబు ఐదుగురు అర్జంత వాళ్ళు మోటల మీద పడి విల 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 పానాలు వదిలేనరయ్యా మంత్రల మాధవి గాని మంత్రం పాడు గాను శ్రద్ధ పాడు గాను సీతాల మన్ను గాను వాళ్ళు విల 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 పానాలు వదిలేనరయ్యా ఈ మంత్రల మాధవి గాడు ఐదుగురు దొంగల దగ్గరికి వచ్చిండు వచ్చిండు మరి ఇస్రాయి మస్రాయి సంబోయి మంబోయి ఏ దొంగలారా చూడరా నా మంత్ర బలం ఐదుగురు చంపిన బిడ్డ వాళ్ళు నిన్ను కొట్టలే తిట్టలే ఏమనలే చూడు అంటే నేను ఎట్లా మంత్రం ఉందయ్యా మా నోట్లో ఏమి లేకపాయే అని చెప్పండరు ఐదుగురు అనగా దొంగలు నలుగురు దొంగలు అన్నారు అరే బిడ్డ పన్నెండు కోట్ల రాత్రి దాకా ఉందామని పన్నెండు కోట్ల రాత్రి అయినాకనే ఉన్నారు పన్నెండు కోట్ల రాత్రి అయిపోయినాక దుస్తంగా తల పట్టుకొని అటువంటి నాయన ఆ ఎడ్డని కడిగినరు ఎడ్డని కడిగి మాదిగోళ్ళ వేషాలు దొడ్డు దోతలు కట్టుకున్నారు బుర్ర పంచలు కట్టుకొని దొడ్డు పనిని దొడుక్కొని పన్నెండు కోట్ల రాత్రి లోపల కోట విధికి వస్తున్నారయ్యాంగలైన గట్టి రాత్రి వెళ్ళారు వస్తున్నారయ్యా కోటకు వాళ్ళు రాజవచ్చుట కాదు కత్తుల మాల ఉందో కరణ కోట కాదు కత్తుల మాల ఉందో కరణ కోట కాదు కత్తుల మాల ఉందో కరణ కరణకోటకు వచ్చారు అవనయ్యా కరణకోటకు చుట్టూ అరవడి కోట ఆ కోట బిస్సలు తర్వాత బిస్సలు ఎక్కడ ఉన్నాయ్యా ఢిల్లీ కోట మీద ఉండే అటువంటి బిస్సలు ఏదో దర్వాజకు బిస్సలు ఆ దర్వాజ కాడ కావాలి ఉండేవాడు ఎవడు తురుకాలారి వాడు తురుకతలారి అంటే సామెంటే వాడు కాదు సుమా నీటిలోకి వెళ్ళి వాడి సభ మొగ సభ పోతుంటే ఏరిపాట చేసి తమాస తీసుకుని దెబ్బ కొట్టేవాడు ఆ ఊరు లోపల లంజవరు ప్రతివర్త ఎవరు అని చెప్పి ఏరిపాట చేసేవాడు తురుకత్త ఆ తలారి వాడు కావాలన్నాడు కావాలంటే ఆ సమయం అందున ఈ దొంగలొచ్చే సమయం అందున ఇక దొంగలు రానే వస్తున్నారు మరి నేను చేయాలి అని చెప్పిన ఆయన ఆ దొంగలు వచ్చే సమయంలో అన్నం తింటానికి వెళ్ళిపోయిన తర్వాత బంద్ చేసి హత్యనే అటువంటి ఆయన సమయంలో చూడండి దొంగలు ఏమంటున్నారు మరి ఈడు మంత్రాల మాధవ్ గారు అమ్మంటే ఉట్టికత్తడా ఇది ఒక కాక పలిక మారత్తాయిగా అని మంత్రాల మాధవ్ ఏమంటున్నాడు బాబు తలారి ఎవడో ఊడబడి వారి తురుకాలారి వారి దారబంధం వాడ అరే మేము వచ్చినాము నువ్వు తలుపు ఇక మేము వచ్చినాము దర్వాజకుల్లో దారబంధం తీరబరేతలారి ఎవర్రా దర్వాజది మేము వచ్చినాం మోటలు కొట్టి కొట్టి అలసిపోయి వచ్చినాం బిడ్డ ఆలస్య పని వారుకు తురికతలారి అన్నం ముచ్చట అన్నం తిన వాడు తొలి కవలం ఎత్తుడు మరే కవలం ఎత్తుడు మూడో కవలానికి ఈ మాట అయిన పడ్డది ఈ మాట విన్న తురికతలారి వాడు అన్నాన్ని వాళ్ళకు దొబ్బిండు తురికతలారి వాళ్ళు ధన ధన తర్వాత కాడికి వచ్చిండు రే బిడ్డ ఏ ఊరో మీది ఉన్నదో ఏ పల్లె మీద ఎందుకంటా మీరు ఊరెక్కడ పల్లె ఎక్కడ పట్టం ఎక్కడ అయినా తలుపు ఎందుకు తీయాలి మీరు ఏమిటి వాళ్ళని చెప్పి అడిగిండు అప్పుడు అనగా అప్పుడు నలుగురు దొంగలు ఎన్నుకోవడం ముందు ముందోడు ఎన్నుకోడు అరే బిడ్డ మీరు భయపడకుండా నేను ఉన్నా కదా నేను ఉన్నాక మీకు భయం లేదు అన్నాడు మంత్రాల మాధవి సరణ అని చెప్పి అరే బిడ్డ తురుకతలారి మీ ఎవరు అనుకున్నావా సోమేరాని పాలెర్లం ఐదుగురం మహిళ అర్జంతు వాళ్ళం మేము మోటలు కొట్టి మోటలు కొట్టి చీకటి వచ్చాము దర్వాజ
కానీ లవడ్డం అనే దర్వాది ఏమన్నాడు దర్వాది ఏమన్నారు అయ్యా బిడ్డ సరే తలపదిస్తా మీ ఊరు పేరు చెప్పారు కరణకలు కరెక్టే మరి మీ పేరు ఎంత మందిదో మీ పేరు చెప్పండి కొంచెం ఓని పేరు ఆల్పుల చంద్రం ఓని పేరు గదలసములు ఓని పేరు పిల్లులు తారి కొంత పేరు దొబ్బరాజాలు ఓని పేరు గాలిపల్లి చంద్ర ఐదుగురు మాదిగోలు కరెక్టే బిడ్డ కాని బిడ్డ ఒక ముచ్చట మీ ఊరు మా ఊరే చెప్పిండ్రు మీ పేర్లు మా పేరే చెప్పింది కానీ ఊరు మాదే ఉన్నదో పేరు మాదే ఉన్నదా ఊరు మాదే ఉన్నదా ఊరు మాదే ఉన్నది పేరు మాదే ఉన్నదా ఊరు మాదే ఉన్నదా పేరు మాదే మాకల్లా తేడున్నది అన్నగా కూడా బిడ్డ నేను ఇంట్లో పోతా లైట్ తెస్తా బిజులు చేస్తా నీ ముఖం చూసినాకనే మిమ్మల్ని వదిలి పెడతాయిగా అరే రే మాధోయ్ ఇనవయ్యా మంత్రుల మాధవి మంత్ర మంత్ర వాడు చెడుతున్న వాడు కానయ్యా నీతో మేము ఉండలేవిగా ఇక మేము వెళ్ళిపోదాం అని చెప్పి ఆ యొక్క దొంగలు అంటుంటే బిడ్డ మీరు వెళ్ళిపోకుండి నేనున్నాక మీకేం భయం లేదు ఎన్ని లైట్లు చేస్తాడు వాడు ఎన్ని బిల్లు చేస్తాడు లైట్ చేస్తాడు కదా లైట్ దేని నిన్నున్న కదా మీకేం భయం అన్నాడు మంత్రాల మాదే కదా వారి కల్లా సరే బాధలేదు అని చెప్పి ఆ యొక్క సమయంలో ఆయన ఆ ఇంట్లో పోయిండు మరి కొత్త సెల్ కొత్త లైట్ పట్టుకొని ఆ లైట్ పట్టుకొచ్చే సమయంలో ఈ మంత్రాల మాదే గారు నిమ్మకాయ నీరు బిడ్డ తడిపి రావాడు మంత్రులు పోయాడు మంత్రులు చదివిండు నిమ్మకాయ పట్టి అపమంత్రం వచ్చి వానది కట్టుకట్టి అచ్చేటి ఒక లైట్ కు అచ్చటి లైట్ కు వాడు వల్చి దెబ్బ కొట్టే అప్పుడు మనకి తురకత వారి చూసిండు కొత్త సెల్ కొత్త లైట్ అవును అరే లైట్ గా పూటిగా కథం అయిపోయింది ఈ లైట్ వలిగిపోయింది అరే బిడ్డ ఆనే ఉన్నాడు బిడ్డ హరి అర్జంత వాళ్ళు మాదిరి వాళ్ళు ఇక మీరు అక్కడే ఉండండి మళ్ళా నీ లోపలి పోయి పెద్ద బిజులు చేస్తాయి లోపల పోయి పెద్ద బిజులు ఏమన్నా అంటే లేట్ అవుతుంది అయ్యా మమ్మల్ని ఓనియాకు తెల్లారు ఈ పోతాక ఇక్కడనే ఉంటాం గాని నువ్వు ఏం చేయంటే మా ఎడ్లు ఐదు రెండు పది ఎడ్లు ఉన్నాయి దొర సోమేరాయన ఎడ్లు అవి పోతనుకు ఎడ్లు పోతాను కొద్దిగా దారివు మేత తింటాయి నెరివాడి ఉన్నాయి ఎడ్లు అంటే ఎట్లా వాడు కానీ ఎట్లా మీద తీవ్రం ఉండడు అవును మరి మా ఊరి మనసులే కావచ్చు మా ఎట్లా మీద ఇంతకన్నా తీపి ఉన్నారు సరే బిడ్డ మర్యంత వాళ్ళు మీ ఎట్లా పోయేంత తవ్విస్తా కానీ మీరు ఆనే ఉండాలి బిడ్డ మీరు ఎక్కడ పోదు మరి ఓడిసేదాకా ఇక్కడ ఉంటామయ్యా తెల్లవారిదాకానే ఉంటారా చూడండి ఎట్లా కాస్తున్న వారికి ఎడ్డ పైన పట్టింపు ఉంటది ఇల్లు కట్టే వారికి ఇల్లు మీద పట్టింపు ఉంటది పెళ్లి వచ్చుకున్న వారికి భార్య మీద పట్టింపు ఉంటది సరే పర్వాలేదు బిడ్డ అని చెప్పి మంత్రాల మాధవ ఏమి చేసిండ కంటే గోడకైనా రాగినిచ్చనే చేరా కంటే గోడ కైనా రాగినిచ్చనే చేరా
మరి తురిక తలారి వాడు ఢిల్లీ కోట ఎక్కి ఢిల్లీ కోట మీద ఉన్న బిస్సలు దింపిండు. 9 బిస్సలు దొక్కి 8 బిస్సలు ఎత్తే వారి కల్లా సోపదండి తర్వాత ఒక రెక్క తెరిచింది, ఒక రెక్క అట్లున్నది. ఇప్పటి తర్వాత అయితే ఆ అటువంటి ఒక రెక్క తెరిస్తే ఒక రెక్క బండి గొడ్లు పోతుంది, ఆ దొంగలు పోతున్నా అని చెప్పి ఏర్పాటు చేసేవాడు. చేసి అక్కడనే ప్రాణందిస్తుండే. కానీ మీద దర్వాజలు ఉన్నాయి, దర్వాజు బిస్సల పైన ఉన్నాయి కాబట్టి మీదకి ఎక్కిండు. కింద 5-10 పోతున్నాయి. ఇక పోతా ఉంటే మంత్రుల మాదిరిగా ఏమన్నాడు, ఇక గిదాసందు ఎడ్లు పోయినాక మనకి ఇక తవ్వలేదు కాబట్టి ఏదుతారా బిడ్డ, అరే వంగండి వంగండి ఎడ్ల డొక్కల కింద, వంగండి వంగండి వారి ఎడ్ల డొక్కల కింద, వంగండి వంగండి వారి తోటి దొంగలు దొంగలు ఎవరబడ్డారు, దిగి వచ్చిండు విడ్డా మరి అర్జెంట్ వాళ్ళు, ఉన్నారా పోయినారా వారి మారిగోళ్ళు, ఉన్నారా పోయినారా వారి మారిగోళ్ళు, ఉన్నారా పోయినారా వారి మారిగోళ్ళు, మట్టాడు మాదిగోడు లేడయ్యా మట్టోడు లేడా నాయనా, ఒరే బిడ్డ అర్జంతు వాళ్ళు ఉన్నారా లేరా బిడ్డ అని చెప్పి అడిగిండు. అడిగితే ఎక్కడ అర్జంతు వాళ్ళు ఎవరు లేరు, ఎవరు లేరు. ఎట్ల డొక్కల కింద దాగబడి ఆ కోట లోపల పడిపోయారు దొంగలు. దొంగలు పడిపోయారు, దొంగలు పడిపోయిన సంగతి తెలియదు. ఈతో ఇటువంటి నాయన తురక తలారి తలారి ఉన్నారా లేరా బిడ్డ అంటే కాదు వర్లేరు. అవును అయ్యో మా దొరలు అనగా మంది పేరు వేసుమరాయని మీద లక్షల మంది పగ పగ, మరి ఇందులో పల ఏ దొంగ వచ్చినావు కదా, మా దొరల ప్రాణం పోతుందేమో, ఇప్పుడే మా దొరల కనుక చెప్తా అదే కంటే కూడా పంట రాయి ఎక్కి ఏమని వీళ్ళ కొడుతున్నాడయ్యా, దొంగలు దొంగలు పంట వాడు కమన్ చీటి కొట్టే, ముగ్గురు అన్నదమ్ములు బలరావ్రతం సీటు లోపల ఉనికి పడ చిన్నోడు పీరోయ్, చిన్నోడు పీరోయ్ అన్నా సిమంది అన్నా పీరోయ్, ఇక వచ్చిన దొంగలు దొంగలు ఆయన ఇక్కడికి సోమేరాయని ఒక కోట కట్టి ఈ కోటకు వచ్చిండ్రు దొంగలు. దొంగలు మరి నాయన అదే విధంగా తురక తలారి వాడు దొరలకు ఎరక చేస్తున్నాడు. ఎరక చేస్తున్నాడు. ఇక్కడికి 4వ భాగం సమర్పణము, ఇంకా ఉన్న భాగం ఇంకా ముంగట 6 భాగముల కథ ఉన్నది. అయ్యా ఈ కథను చెబుతున్న కథకులు చల్ల వెంకటి గారు, చల్ల అబ్బాయి గారు, చల్ల రాజయ్య గారు, ఎల్లకపేట గ్రామస్తులు, చెన్నూరు మండలం. అయ్యా ఈ కథ ఇంకా 6 భాగాలు మిగిలి ఉన్నది. మంగళ మాని పాడండి శ్రీరాముల గో, మంగళ మాని పాడండి శ్రీరాముల గో, మంగళ మాని పాడండి దైతాదై మంగళారతి శ్రీరాముల గో, గంగోరా ఒడి బండి శ్రీరామ్ తాకు జనా, గంగోరా ఒడి బండి సీతాకు జనా, గంగోరా ఒడి బండి జై శ్రీరామచంద్ర మహారాజుకి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.